అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అధికార పక్షం నేతల తీరును ఎండగట్టాలని సిద్ధమైంది. ఇంతకీ రైతుల మహాపాదయాత్రపై తెలుగుదేశం నేతల ప్లాన్ ఏంటి? అమరావతి టు అరసవెల్లి మహాపాదయాత్ర రెండు రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. అయితే ఆ పాదయాత్రపై వైసీపీ నేతలు విషం కక్కుతున్నారు. రైతులు పాదయాత్రను వెంటనే విరమించుకోవాలంటూ మంత్రులు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టీడీపీ యాత్రకు స్పాన్సర్ చేస్తుందంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని టీడీపీ అడ్డుకుంటుందని అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ మీటింగులకు అధికార పార్టీ నేతలు తప్ప మరెవ్వరూ రావటం లేదు. వైసీపీకి ధీటుగా టీడీపీ ఏకైక రాజధాని పేరుతో ఉద్యమానికి సిద్ధమైంది. అమరావతి సాధన కోసం సమావేశాలు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో వాటిని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎవరు ఏం చేశారో తేల్చుకుందామని సవాల్ చేశారు. 2019లో అమరావతి రాజధాని అని ఎన్నికలకు వెళ్లామని వైసీపీ కూడా అలానే వెళ్లి ఇప్పుడు మాట మార్చిందని టీడీపీ మండిపడుతోంది. ఈ రోజు ఏదైతే మూడు రాజధానులని చెప్తున్నావో నీకేం అధికారం ఉందని చెప్పి అడుగుతున్నాను. ప్రజలారా అర్థం చేసుకోండి, ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అధికారం లేనటువంటి ఒక ఇష్యూని మళ్ళీ రాష్ట్రంలో ప్రజల మీద పెట్టి ప్రాంతాల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన తొగవలు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, రాజధానిని మార్చే అధికారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదని. ఒకవేళ రాజధాని మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. వైజాగ్ లో వైసీపీ నేతల భూ కబ్జాలను ఎండగట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. వైసీపీ 3.5 సంవత్సరాల కాలంలో అక్కడ చేసిన భూ కబ్జాలు, ఉన్న పరిశ్రమలను పోగొట్టడం, దస్పల్ల భూముల కుంభకోణం, వైసీపీ నేతల భూ ఆక్రమణలను, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై నిర్లక్ష్యాన్ని ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు ప్రజల్లోకి తీసుకెళ్లి సేవ్ వైజాగ్ పేరిట క్యాంపెయిన్ నిర్వహించాలని కూడా పార్టీ నేతలు నిర్ణయించారు. మేము ఒకే రాజధాని అంటున్నాం, దానికే మేము కట్టుబడి ఉన్నాం విశ్వసనీయతతో. మేము ఇచ్చిన మాటకు నిలబడి నువ్వు మాట తప్పావు, నువ్వు రోజుకు ఒక మాట్లాడుతున్నావు. నీకు ఒకవేళ ధైర్యం ఉంటే గవర్నమెంట్ని డిజాల్వ్ చేయి, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకో, రేపో ఎల్లు డిజాల్వ్ చేయి, అందరం వెళ్దాం. నువ్వు మూడు రాజధానులని చెప్పు, మేము అమరావతి రాజధానిని చెప్తాం. నీకు ప్రజలు ఓట్లు వేస్తే నీకు సెల్యూట్ కొడతాం, నీ మాటకే మేము కట్టుబడి ఉంటాం. అధికార పార్టీ నేతలు తెలుగుదేశంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉత్తరాంధ్ర వేదికగానే తిప్పికొట్టాలని టీడీపీ నిర్ణయించింది. రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు గళం విప్పడం ప్రారంభించారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, భూ కబ్జాలు, ఇప్పుడు ఉత్తరాంధ్రపై ప్రేమ ఒలకబోస్తూ చేస్తున్న ప్రకటనలపై నేతలు మండిపడుతున్నారు.